ఎర్రకొండపాలెం తెలుగుదేశం న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ గూడూరు ఎరక్షన్ బాబు మాటలకు న్యూస్‌వర్గంలోని ప్రజలు నవ్వుకుంటున్నారని పెదటోర్నల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏంటో వైసీపీ అధికారంలోకి వచ్చాక మండలంలో చేసి చూపించామని గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ఎరక్షన్ బాబు అమాయక మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సమక్షంలో వారి ఆధ్వర్యంలో వారి కోరిక మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు గౌరవనీయుల రాష్ట్ర విద్యాశాఖ మాతలు దాని అభ్యర్థనను స్వీకరించి త్వరలో డిగ్రీ కాలేజ్ వస్తున్నది. ఇంకొక విషయం చెప్తాను, మీకు తెలియని విషయం చెప్తాను. గూడూరు ఎరక్షన్ బాబు గారు మీరు ధోరణాలు వచ్చేటప్పుడు ఎడం వైపు కొండ మీద ఒక బిల్డింగ్ కనపడుతుంటుంది, బాగా గమనించండి. ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు ఆ బిల్డింగ్ ఏకలవ్య గురుకుల పాఠశాల, అది 26 కోట్లతో వచ్చిన ప్రాజెక్ట్. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో రెండు స్కూల్స్ వచ్చినాయి. రెండు స్కూల్స్ వస్తే ఒక సాధారణగా ఎమ్మెల్యేగా ఉండి ఆదిమూలపు సురేష్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర గట్టిగా పట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఒక స్కూల్ పోతే ఆంధ్రప్రదేశ్ కు ఒక స్కూల్ వస్తే ఆ స్కూల్ ఎర్రగడపాలెం నియోజకవర్గం రావడం జరిగిందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే అది, అభివృద్ధి అంటే ఉన్నత స్కూల్ రావడం. చెల్లోపల్లిలో 5 కోట్లతో మోడల్ స్కూల్ వచ్చింది, అది అభివృద్ధి కాదా? ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మాత్రలు అయినటువంటి 2019 తర్వాత 50 కోట్లతో గిరిజన సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ అయిన సంగతి మీకు తెలియదా? ఆ హాస్పిటల్ పోవడానికి దారి లేకపోతే 75 లక్షల రూపాయలతో ప్రత్యేక నిధులతో రోడ్ వేయడం జరిగింది, అది నీకు అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంది మీ దృష్టిలో? రోడ్లు వేయడం, దోచుకోవడం, దాచుకోవడం, అది అభివృద్ధి. మా అభివృద్ధి అది కాదండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రామరాజ్యం గాంధీ గారి ఆశయాల మేరకు నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 140,45,000 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చి ఒక సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ద్వారా 140,45,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అది అభివృద్ధి కాదా? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క గడప సంక్షేమం అందిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కష్టపడకుండా ఎండి ఆఫీస్ రాకుండా ఎంఆర్ ఆఫీస్ రాకుండా సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్ కట్టించి వాళ్ళ కష్టాలను అందుబాటులో తీసుకోవడం అది ఒక అభివృద్ధి కాదా? ఈ రోజు మా పెద్దదోర్నాల మండలానికి వస్తే 12 సచివాలయాలు 12 40 లక్షలు ఆ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి సమీపంలో, అవన్నీ అభివృద్ధి కాదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో అమ్మ ఒడి అనేది ఈ రోజు ప్రధానమైన పథకం. అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్ర తల్లి విద్యార్థులకు 15,000 రూపాయల ప్రకారంగా వాళ్ళకి ఆర్థికాన్ని అందించి వాళ్ళ పేదరికం నిర్మూలించి వాళ్ళకి అధిక విద్యాభ్యాసం చేపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు చెప్పారు, ఎక్కడైనా ఎక్కడో విన్నాను, నేను చూశాను. ఈ స్థానిక మంత్రి గారు ఎక్కడైనా ఒక దళిత వాడల్లో రోడ్డు వేయించినావా, ఎక్కడైనా వెలుగొండను పక్కన పడేసినావు ఎక్కడని చెప్పారు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు టౌన్ వరకే మాట్లాడుకుంటే ఈ దళిత వాడలో, గిరిజన వాడలో, హరిజన వాడలో స్థానిక 30 లక్షలతో డ్రైనేజ్ కట్టించినాం. ఇందిరామ్మ కాలనీలో 30 లక్షలతో డ్రైనేజ్ కట్టించి ఇంకొక 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి నూతనంగా మన సోదరి చిత్తూరి హారిక గెలిచిన తర్వాత 40 లక్షలతో డ్రైనేజ్ కట్టడం జరిగినది, ఇదంతా అభివృద్ధి కాదా? అమ్మవారిశాల బజార్ 20 లక్షల రూపాయల సిమెంట్ రోడ్ వేసాం, అది అభివృద్ధి కాదా? ఎంఆర్ ఆఫీస్ బజార్ 20 లక్షలతో సిమెంట్ రోడ్ వేసినాం, అది అభివృద్ధి కాదా? సాయిబాబా గుడి దగ్గర 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ వేసాం టౌన్ వరకు, అది అభివృద్ధి కాదా? ఇదంతా చిన్నది చిన్నది చెప్పుకుంటూ పోతే ప్రధానంగా చెప్తున్నాను సోదరా, గూడూరు ఎరక్షన్ బాబు గారు ఇంకా మీరు రాలే, రాకముందు పెద్దదోర్న మండలంలో మీకు తెలియని విషయం చెప్తున్నా, మీ నాయకులకు తెలిసిన విషయం కూడా చెప్తున్నాను. ఇది శ్రీశైలం వెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు శ్రీశైలం వెళ్ళాలంటే పెద్దదోర్నాల రావాలి, ఆ మా అదృష్టం. ఈ అదృష్టం, ఈ పెద్దదోర్నాల్లో ఆర్టీసీ బస్టాండ్ లేదు, ఆర్టీసీ బస్టాండ్కు స్థలం లేదు. ఆ సమయంలో మా నాయకులైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ మాత్రమైనటువంటి గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు వారి సొంత నిధులతో, వాళ్ళ జోబు డబ్బులతో 7,75,000 రూపాయల సొంత డబ్బులు పెట్టి ఆర్టీసీ బస్టాండ్ ఆర్ఎన్బి దగ్గర కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం జరిగినది. ఆ విషయం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పలేదా? గూడూరు ఎరక్షన్ బాబు గారు చెప్పలేదా మీ నాయకులు? ఆర్టీసీ బస్టాండ్ స్థలము మా నాయకులైనటువంటి గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారి సొంత నిధులతో, వారి జోబు డబ్బులతో స్థలము కొని ఆర్టీసీ బస్టాండ్కి ఇవ్వడం జరిగినది. తిరిగి ఈ రోజు చెప్తున్న ఇంకొక విషయం కూడా చెప్తున్నాను,
ఈ రోజు నుంచి 3 4 నెలల్లో ఈ మండలానికి డిగ్రీ కాలేజ్ రాబోతున్నది. ఈ మధ్య కాలం 4-5 రోజులు కిందటనే డిస్కషన్ వయస్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అయినటువంటి గూడూరి ఎరిక్షన్ బాబు గారికి అయితేనే మీ అందరికీ పెద్ద దోర్నాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాట ఒకటే ఒకటి. మీ చాత కాదు, మీ తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం వల్ల కూడా చాత కాదు. ఈ రోజు మా గౌరవనీయులైనటువంటి మా నాయకులు వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రిలైనటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కష్టాన్ని వీడి ధైర్యంతో ఆ కష్టాన్ని ఛేదించి ఇచ్చిన మాట తూచా తప్పకుండా గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క గడప గడపకు నవరత్నాలు చేరేటట్టు ఈ రోజుకి 31 నెలల్లో ఏ ఒక్క రోజు డిస్టర్బ్ కాకుండా ఏ ఒక్క సంక్షేమం డిస్టర్బ్ కాకుండా ఇంతటి కష్టంలో ఆర్థిక కష్టంలో కూడా పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు రాష్ట్ర ప్రజలకు తూచా తప్పకుండా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ రాష్ట్రపతి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్ ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఏదైనా సబ్జెక్ట్ తో మాట్లాడాలి, ఏదో మీ కార్యక్రమాలకు వెళ్ళి ఒక మైకు పట్టుకొని మీరు ఏదో మాట్లాడాలని చెప్పేసి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజల దగ్గర ఒక క్లారిటీ ఉంది, ప్రజల దగ్గర ఒక క్లారిటీ ఉంది. మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. మీరు మిమ్మల్ని చూసి మీరు మాట్లాడి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గురించి చర్చించుకొని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎస్, రాష్ట్రం ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఎక్కడైనా సంక్షేమం గాడి తప్పిందా? గాడి తప్పిందా? లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తున్నది. రామరాజ్యం అంటే తెలుసా గూడూరి ఎరిక్షన్ బాబు గారు? రామరాజ్యం అంటే తెలుసా? రాష్ట్ర ప్రజలు రాజుల్లాగా బతకడం. రామరాజ్యం అంటే అర్థమేం తెలుసా? ప్రజలు రాజుల్లాగా బతకడం, రాజు సాధారణంగా బతకడం. ఈరోజు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాల ద్వారా రాష్ట్ర ప్రజలు సంతోషంగా వాళ్ళ వాళ్ళ గడపల్లో రాజుల్లాగా బతుకుతున్నారు. కానీ రాజు సామాన్యంగా బతుకుతున్నాడు. ఆర్భాటాలకు తావులేదు, లాంఛనాలకు తావులేదు. ప్రజా జీవితంలో సాధారణమైన చక్కటి తెల్ల చొక్క తక్కటి ప్యాంటు తొడిగి సాధారణమైనటువంటి జీవితం గడుతున్నటువంటి ఈ రాష్ట్ర దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం ఒక గాడి తప్పకుండా, ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ బాధపడకుండా ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రజల మేలు ముఖ్యమని చెప్పేసి పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలిసినల్లా అభివృద్ధి అంటే ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం మీ అభివృద్ధి. అభివృద్ధి అంటే రోడ్లేసి కాలువలు కట్టడం కాదు నా ఎరిక్షన్ బాబు గారు. అభివృద్ధి అంటే రోడ్లేసి కాలువలేసి జోబులో డబ్బులు పెట్టుకోవడం అని దాన్ని అభివృద్ధి అనరు. అభివృద్ధి అంటే సామాజికంగా అభివృద్ధి ఉంది. అభివృద్ధిలో ఒక భాగమే రోడ్లు కాలువలు. వృద్ధి చెందడం అభివృద్ధి అంటే వృద్ధి చెందడం. ప్రజల్లో వృద్ధి చెంది ఉన్నారు, ప్రజల్లో నైపుణ్యం ఉంది, అది కూడా అభివృద్ధి కిందకు వస్తుంది. ప్రజల్లో చైతన్యవంతులయ్యారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో. ఈరోజు ఆంధ్రప్రదేశంలో ఎంతో ఎంతో చైతన్యవంతులయ్యారు.